హామీ ఇస్తున్నాను. పద్మావతి గారి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య గారు నిర్మాతగా, కొరటాల శివగారు రాసి దర్శకత్వం వహించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యూటిఫుల్ రాకింగ్ మ్యూజిక్తో కియారా అద్వానీని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి భరత్ అనే నేను బహిరంగ సభని త్రికరణ శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో, భయంతో, భక్తితో, బాధ్యతతో నిర్వహిస్తాను అని ఫ్యాన్స్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న మేకింగ్ వీడియో అనే కార్యక్రమం మొదలవుతుంది. ఈ సినిమా డెఫినెట్గా ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ విని, ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా డెఫినెట్గా శ్రీమంతుడిని క్రాస్ చేసి పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మహేష్ లైఫ్లోనే ఈ సినిమా నెంబర్ 1 పిక్చర్ అవుతుందని నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయమని కోరుకుంటున్నాను. భరత్ అనే నేను బహుశా ఈ సంవత్సరానికి ది డైలాగ్ ఆఫ్ ది ఇయర్. భరత్ అనే నేను ఇంతకుముందు ఒక సెన్సేషనల్ హిట్ శ్రీమంతుడు ఎంటర్టైన్ చేయడంతో పాటు లక్షల మంది, కోట్ల మంది యువతకు దిశా దశ కల్పించి గ్రామాల వైపు తిప్పినటువంటి చిత్రం శ్రీమంతుడు. అటువంటి ఒక కాంబినేషన్ ఈసారి మరొక కోణంలో ఈ రోజున భారతదేశంలో రాజకీయ క్వశ్చన్ మార్క్ పడుతున్న టైంలో ఒక సమాధానాన్ని ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో ఒక రెస్పాన్సిబుల్ నాయకుడు రావాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన మెసేజ్తో సూపర్ హిట్తో రాబోతున్నది ఈ సినిమా. ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం. ఇప్పటి వరకు పాటల రూపంలో అయితేనేమి, విడిగా స్టిల్స్ రూపంలో అయితేనే మనం చూసింది ఏమైనా ఉందంటే అది ఒక టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అనే చెప్పుకోవచ్చు. చూడవలసింది ముందుంది, ముసళ్ళ పండుగ చాలా చాలా ఉంది. దేవి గారి గురించి ముఖ్యంగా నేను ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ మాట్లాడతాను రెండే విషయాలు. ఒకటి, ఐసింగ్ ఆన్ ది కేక్ అంటాం, పాటలు కంపోజిషన్స్ ఎలా ఉంటాయో దానికి పాటలు రాయించుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ పాటల్ని రికార్డ్ చేయడానికి సింగర్ సెలెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ పాటికే మనం అందరం చూసాం, ఫస్ట్ సాంగ్ ఐ డోంట్ నో సాంగ్ ఫరాన్ అఖ్తర్ గారు రాసిన నాకే ఒక సర్ప్రైజ్, అంత యాప్ట్గా కుదిరింది. ఈ సినిమా యొక్క నేపథ్యాన్ని, కథని అనుసరించి చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు రాశాను. ఆ ఇంగ్లీష్ మాటలు ప్రొనౌన్స్ చేయడానికి ఐ కాంట్ ఇమాజిన్ ఏ బెటర్ సింగర్ దాన్ ఫరాన్ అఖ్తర్. అండ్ రెండో సాంగ్ ఆండ్రియా గారు పాడారు, థీమ్ సాంగ్ డేవిడ్ సైమన్, అలాగే మనకు అందరికీ తెలిసిన కైలాష్ ఖేర్ గారు, దివ్య కుమార్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్, ఇద్దరు విడివిడిగా చాలా హిట్ సాంగ్స్ పాడారు, బట్ ఇద్దరిని ఒక కాంబినేషన్లో కూర్చడం అనేది నిజంగా దేవి గారి యొక్క ఆలోచన. ముఖ్యంగా నేను మర్చిపోలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడు సెట్లో చూసినా పాటలు రాస్తూ అటు ఇటు తిరిగి ఒక చిరునవ్వు మెదులుతుంది ఆయన మనసులో. ఆయన మనసులో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, నా పని పట్ల ఆయనకు ఒక గౌరవం ఉంది నాకు బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకి మౌనంగానే నేను రాసిన పాటలను ఆస్వాదిస్తూ నాతో రాయించాలనేటువంటి కొరటాల శివ గారి నిర్ణయాన్ని మౌనంగానే ఓకే చేసినటువంటి మహేష్ బాబు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తాను. ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో ఇవాళ చీఫ్ గెస్ట్గా రావడం అనేది, థ్యాంక్ యూ తారక్. మన తెలుగు సినిమా ఈరోజు ఇండియన్ ఫిలింకు ఎగ్జాంపుల్ కావాలి ఇలాంటి ఈవెంట్ ద్వారా. అండ్ భరత్ అనే నేను, కొరటాల శివ, మిర్చి ద్వారా ఒక కమర్షియల్తో పాటు ఒక మెసేజ్, శ్రీమంతుడితో ఒక మెసేజ్, జనతా గ్యారేజ్లో ఒక మెసేజ్, ఈరోజు ఈ భరత్ అనే నేనులో ఒక పొలిటికల్ సెటైర్ మెసేజ్. ఆల్రెడీ మన ట్రైలర్లో చూపించారు, ప్రామిస్ చేస్తే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది అదే ఈ సినిమా. సో మనం మాటిస్తే ఎంత కట్టుబడి ఉండాలనేది. అండ్ థ్యాంక్ యూ శివ, యు ఆర్ గివింగ్స్ ఎ వెరీ గుడ్ ఫిలిమ్స్. అండ్ మహేష్ బాబు గారు,
ఇందాక నేను ఈ ఫంక్షన్కి వస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని డైలాగ్స్ సెట్ అయిస్తుంది చూస్తూ వస్తున్నాను సుమా గారు. ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి పండుగాడు కానీ, సో ఇలాంటి ఎన్నో డైలాగులతో మహేష్ బాబు గారు చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సంథింగ్ ఈజ్ దేర్. సో అండ్ మా దానయ్య గారు సార్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ దేవి అండ్ ఓల్డ్ టీమ్ భరతనే. నేను ఈ సమ్మర్లో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 5 ఫిలిమ్స్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వాగతం, మా భరత్ గారికి స్వాగతం. మీకు ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా భయంగా ఉంది సార్ యాక్చువల్లీ. శివ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు కంగ్రాచులేట్ యూ టు, ఎందుకంటే ఒక సంకల్పంతో ఈ ఫంక్షన్ని ఇంత పెద్ద జనం మధ్యలో పెట్టుకున్నావు అండ్ ఈ ఆడియన్స్ ఈ ఫ్యాన్స్ కూడా నీ నమ్మకాన్ని నిజం చేశారు అండ్ బేసిక్లీ. అండ్ దేవి దేవి యూఆర్ ఇన్ ఫామ్. మన ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ ఎలా ఫామ్లో ఉన్నారో దేవి అలా ఫామ్లో ఉన్నారు. ప్రతి సినిమా ప్రతి పాటతో ఆయన ఏంటో నిరూపించుకుంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ దేవి. రామ్ జోగేశ్ శాస్త్రి గారు కంగ్రాచులేషన్స్, ఎవ్రీ సాంగ్ దట్స్ రిలీజ్డ్ ఈజ్ ఆల్రెడీ అ సూపర్ హిట్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం. కియారా వెల్కమ్ టు తెలుగు అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. అండ్ ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ గారి గురించి. సో నేను దాదాపు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి సార్తో ట్రావెల్ అవుతున్నాను. నిజంగా ఒక సూపర్ స్టార్ అంటే ఏంటో ఆయనతో జర్నీ చేస్తున్న ఈ 1.5 ఇయర్లో నాకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఆయనకు సినిమా తప్ప ఇంకో ఆలోచన లేదు, సినిమాను అభిమానించే మీ ఫ్యాన్స్ తప్ప ఇంకో ఆలోచన లేదు. ప్రతి సినిమా ఒక సూపర్ స్టార్ అంటే పడతాం లేస్తాం ఇవన్నీ, బట్ వాట్ డిఫైస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సూపర్ స్టార్ అండ్ ఐ బిలీవ్ దట్ మహేష్ సార్ ఈజ్ అ వెరీ బిగ్ సూపర్ స్టార్ సార్. ఐ థింక్ భరత్ అండ్ నేను ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ ఫిలిమ్స్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ అనయ్య ఫర్ మేకింగ్ ఇట్ సచ్ యునో ఇట్ సచ్ అ గ్రేషియస్ థింగ్ టు యాక్సెప్ట్ దిస్ బికాస్ ఎన్టీఆర్ గారు ఈజ్ వన్ రీజన్ దట్ వై ఐఎమ్ హియర్ టుడే. సో ఐఎమ్ వాళ్ళిద్దరు కూర్చుంటేనే ఇంత సంచలనం అయితే, ఇక వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఐఎమ్ విషింగ్ దట్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. అండ్ ఎన్టీఆర్ గారు ఇప్పుడే ఇక్కడికి పిచ్చేశారు, వారికి ఘన స్వాగతం పలుకుతోంది భరత్ అనే నేను బహిరంగ సభ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తరఫున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. కియారా, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్ కమోషన్ టు సెటిల్ డౌన్, ఇట్ విల్ టేక్ అ లిటిల్ వైల్. అందరికీ నమస్కారం. There are so many things on my mind today and I don't know where to begin. I am extremely honored to be amongst the finest in the Telugu film industry. Thank you, Danaya Garu, my producer, for giving me this opportunity and for making this journey so special. Thank you, Shiva sir. This wouldn't have been possible without your belief and faith in me. And for making me so excited to come to Hyderabad and perform every time on your wonderful set. Thank you for being the most calm and humble person I've ever worked with. And now for the reason I think everybody is here today. Mahesh sir, I remember the first meeting you told me, don't call me sir, but I don't think I can ever drop that habit.
for me, you'll always be Mahesh sir for the respect that I have for you as a person and as an actor. Thank you and Namrata ma'am for making Hyderabad feel like second home and for making this experience so special. Thank you for all the laughs in between shots, for being the most patient co-star, and for just being the amazing person that you are. I hope I get to work with you again. I know you don't repeat your heroines, but I hope that I get the opportunity yet again. DSP sir, you're a rock star. I've never heard something like this, an album so amazing. Mahesh Babu career lone biggest hit ay sensational create cheyalani manaspoorthiga korukuntunanu. Korataal Shiva gar team ki, Mahesh Babu gar ki, andariki ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శివగారి భర్తనే నేను వినూత్నంగా ఒక ప్రమాణ స్వీకారంతో స్టార్ట్ చేశాం. ఇప్పుడు బహిరంగ సభ చేసుకుంటున్నాం. 20వ తారీఖు తర్వాత ఊరేగింపుకు కూడా మీరందరూ రావాలి. మనస్ఫూర్తిగా విజయవంతమై ఒక పెద్ద ఊరేగింపులో అప్పుడు అందరం కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ మహేష్ ఫ్యాన్స్. ఈసారి బాక్స్ ఆఫీస్ బ్యాలెట్ బాక్స్ ఆఫీస్ అన్నీ బద్దలైపోతాయండి. థ్యాంక్ యూ మహేష్ గారు, ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు పక్క పక్కన సీన్ చూస్తుంది చాలా ఆనందంగా ఉంది. శివ గారు, ఇది మీ వల్లే పాసిబుల్ అయిందండి. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు భరత్. నేను పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నింగి చుక్కల్ని గడిగెత్తింది భూమి. థ్యాంక్ యూ గైస్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరి తరఫున ఈ పాట ఇప్పుడు పాడాను. అండ్ అలాగే ప్రణామం 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 ప్రతి అభిమానికి నా ప్రణామం అంటూ మన యంగ్ టైగర్ తారక్ తరపున ఈ పాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ కాబట్టి తారక్ గారికి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తలైవా. వీ లవ్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఎందుకంటే ఇది నాకు చాలా చాలా బాగా అనిపించింది, చాలా ఆనందం వేసింది. ఒక పెద్ద స్టార్ హీరో ఫంక్షన్కి ఇంకొక పెద్ద స్టార్ హీరో రావడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. And we all have to welcome this with a huge round of applause, guys. I would like to thank first Korataal Shiva garu. I think nine first cinema nunchi ippudu varaku ee four films nenu music chesanu. Na meda inta namakam betti inta trust tho meeru prati cinema prati story naaku cheptunnappudu naaku oka inspiration ichi nannu feel cheyipichi inta music raavadaniki kaaranam meeru. Thank you so much once again sir varu. There are a lot of words to say but I don't want to take much time. Thanks a lot. And thank you Danai garu. It's wonderful working with you. Mee banner lo cheyatam chaala chaala aanandanga undi. And Mahesh garu gurinchi cheppalante chaala cheppali ante ee cinema ne kaadu general ga aayaniki nachina vishayam gaani nachina cinema gaani edi chusina aina call chesi mari appreciate chestaru. He has a superstar heart. Adenan aayana maatrame superstar garu, aayana heart kuda superstar. So thank you sir for every little word of appreciation that you give us. Mona, I think I can share this. Mona Rangasthalam cinema choose kuda chaala chaala abhinandincharu maa prati okkalini team lo. Thank you so much sir. And alage Tarak kuda, Tarak also always calls me. Oka song nachina kuda he always calls me. So I think you all have oka goppa manasu andariki. Thank you so much. Dan tarvata ee roju ee music inta baaga andaru love chestunnarante daniki inkoka mukhyamaina pedda kaaranam ante కొరటాల శివ గారు కాకుండా ఇంకొక కారణం మా రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఆయన అక్కడ ఉన్నారు, కనిపించట్లేదు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు చూడండి సామిలాగే ఉన్నారు సార్. సో ఆయన కూడా శివగారు అన్ని సినిమాలకి కూడా ప్రతి పాటకి బ్యూటిఫుల్ లిరిక్స్ రాస్తారు. ఎందుకంటే శివగారి పాటలు మామూలుగా ఏదో సాంగ్ ఫర్ సాంగ్ అని కాకుండా ప్రతిదీ స్క్రిప్ట్తో ముడిపడి ఉంటుంది, చాలా మ్యాటర్ ఉంటుంది అందులో చెప్పాల్సింది. సో దానికి లిరిక్ రాయడం అనేది కూడా చాలా ఈజీ పని కాదు, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. సో దాన్ని ఆయన చాలా ఒక ఛాలెంజ్గా తీసుకుని ప్రతి వర్డ్ టు వర్డ్ దాన్ని ఒక పూలమాల గుచ్చినట్టుగా గుచ్చి
మాకు ఇంత అందంగా ఈ పాటను తయారయ్యేలా చేసిన రామజోగి శాస్త్రి గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, థ్యాంక్స్ టు ఆల్ మై మ్యూజిషియన్స్, అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టెక్నికల్ టీమ్, ఎస్పెషల్లీ మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న భరత్ అని నేను హామీ ఇస్తున్నాను ఆ పాట వచ్చిన వెంటనే పాట అదిరిపోయిందన్న కాంప్లిమెంట్స్తో పాటు అసలు దీని సౌండింగ్ అదిరిపోయిందన్నారు. సో దానికి కారణం మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్. ఎక్కడున్నారో తెలీదు. ఉదయ్ కమ్యా కమ్యా కమ్యా, త్వరగా రండి. దట్స్ ఉదయ్ గైస్. కొట్టని గట్టిగా, కొట్టని గట్టిగా. వచ్చాడయ్యో సామి, ఎందుకంటే నా కేసులో ఈయనే నాకు సామి. అంటే నాతో పాటు పగలు రాత్రులు అసలు పాపం చాలా కష్టపడే ఒక వ్యక్తి చాలా ఏళ్ళుగా. సో ఉదయ్కి నేను హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే మా టీం అంతా కూడా ఏంటంటే ఎంత కష్టపడి పనిచేసినా ఒక ఆడియో ఫంక్షన్లో వాళ్ళని పిలిచి చెప్పాలని కూడా ఎక్స్పెక్ట్ చేయమాట. అది వాళ్ళ గొప్పతనం యాక్చువల్గా. అంటే ఎప్రిసియేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప లక్ష్యం అనేది నా ఫీలింగ్. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఉదయ్ అండ్ మై అసిస్టెంట్ ఇంజనీర్ కుట్టి ఉదయ్, మై మేనేజర్ మణి అండ్ ఆల్ మై మ్యూజిషియన్స్. అంటే వాళ్ళ పెద్ద లిస్ట్ ఉంది. సో ఇప్పుడు షార్ట్గా చెప్పేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. భరత్ అనే నేను బహిరంగ సభకు విచ్చేసిన మీ అభిమానులందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందుగా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ కొట్టాల శివ గారి గురించి. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే నా బ్యానర్లో ఇంత పెద్ద సినిమా, ఇంత గొప్ప సినిమా నాకు చేసినందుకు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి డైరెక్టర్ గారు. తర్వాత ఎప్పటి నుంచో నేను మహేష్ బాబు గారితో సినిమా చేయాలని నా కోరిక అండి. ఆ కోరిక ఇంత మంచి సినిమాతో నాకు నెరవేరుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద ఏంటైందో మీకు తెలుసండి. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. రామజోగయ్య శాస్త్రి గారికి, కెమెరామెన్స్కి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, మేనేజర్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైట్ మ్యాన్స్, బాయ్స్ అందరికీ నేను కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమాలో పనిచేసావనే ఒక గర్వంగా చెప్పుకుంటారు ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియను. మీరు అభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంత గొప్పగా ఊహిస్తున్నారో, ఈ భరత్ అనే నేను అంతకన్నా గొప్పగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కొరటాల శివ అనే నేను ఈ సినిమాని భయం భక్తులతో శ్రద్ధతో తీశానని మీకు హామీ ఇస్తున్నాను. ఈ కథ చెప్పినప్పుడు సార్కి ఎలా చెప్పాలో తెలియక, సార్ చాలా పెద్ద కథ అండి ఇది, మామూలు రెగ్యులర్ కథలాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చెప్పలేను అని చెప్పి మొదలుపెట్టాను. అయితే సార్ నేను చిన్న వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక చిన్న హెల్త్ రిసార్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ హాఫ్ ఒక 2.5 అవర్స్, సెకండ్ హాఫ్ ఒక 2.5 అవర్స్ చెప్పాను. సారు మొత్తం కథనే మరి 5 గంటల నరేషనే
అంటారేమో అనుకున్నా. 5 గంటలు ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా సార్ అని చెప్పారు సార్ సినిమా. మహేష్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి రాజవేషన్ శ్రీమంతరప్పటి నుంచి అలాగే ఉంటుంది. ఒకసారి నమ్మితే ఒక టెక్నీషియన్ కానీ ఒక కథకం కానీ ఒక ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తారు ఆ స్క్రిప్ట్లో. ఇందులో మహేష్ గారు చీఫ్ మినిస్టర్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టరే కాదు, చాలా డైనమిక్ చీఫ్ మినిస్టర్లా ఉన్నారు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సార్, మీ ఇంత సపోర్ట్ ఇవ్వకపోతే ఈ సినిమా ఇంత స్పాన్ ఇంత క్యాన్వాస్ ఇంపాసిబుల్ లిటరల్లీ. అండ్ దానయ్య గారు ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్లోకి వెళ్ళంగానే నాకు ఒక ఆయన భాషలో నాకు ఒక రిచ్ గ్రాండ్ సినిమా ఇవ్వండి సార్ అన్నారు, అంతే ఇంకేం చెప్పలే నాకు రా. సో థ్యాంక్ యూ దానయ్య గారు. నెక్స్ట్ మా రాక్ స్టార్ డిఎస్పి, ఇక మిర్చప్పటి నుంచి నాతో ట్రావెల్, ఇక నేను కథ చెప్పంగానే సిట్యుయేషన్స్ విని నాకంటే ఎక్కువ బాగా ఫీల్ అయ్యి నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి పాటలు ఇస్తారు. అది ప్రతిసారి కొత్తగా చెప్పేదాన్ని. అండ్ ఈ సినిమాలో టెరిఫిక్ నెంబర్స్ ఇచ్చారు యాజ్ యూజువల్గా. అండ్ ఆయన పాటలకి మా గురువు గారు రామజోగి గారు ప్రాణం పెట్టి సాహిత్యం పోసారు సినిమాకి. అంటే ఒక రియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ సెట్ చేయాలి సినిమాకి. మనం రాజకీయాల్లో లేము, మనం ఎప్పుడు అసెంబ్లీలకు వెళ్ళింది లేదు, బట్ ద వే ది డిజైన్ వాళ్ళ ఓపిక వాళ్ళ హోంవర్క్ లిటిల్గా, అంటే నేను ఒక కథ రాసుకున్నప్పుడు సీన్ రాయటం ఈజీయే, దాని స్క్రీన్ మీద అంత బాగా ప్రజెంట్ చేయగలమా, అంత రియల్ ఒథెంటిక్ పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలనా లేదా అంటే. బట్ రవికిచంద్రన్ గారు, తిరునావకర్స్ గారు అండ్ దే క్రియేటెడ్ రియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ తిరు సార్. మా సురేష్ గారి గురించి చెప్పాలి, ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ గారు తనది సినిమా ఫస్ట్ సినిమా, అంటే హిందీ ఫిల్మ్స్ ఏమో యాడ్స్ ఎక్కువ చేస్తారు. అంటే సినిమా ఇంత అందంగా ఉందన్న కారణం ఇవ్వాలి, రేపొద్దున మీరు ఇంత గ్రాండ్గా ఉంది సినిమా అంటే కారణం అది సురేష్ గారు. అండ్ కీరా, ఒక సీఎం గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది. అప్పుడు నాకు ఎందుకో నాకు ధోనిలో చూసినప్పుడు నాకు అప్పటి నుంచి అనుకున్నా నేను కరెక్ట్. అప్పుడు నేను వెంటనే తను అప్రోచ్ అయినప్పుడు ఎమ్మటే కథ వినేసి చాలా ఎక్సైట్ అయిపోయి ఈ సినిమా చేసింది. అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ తను, షీ హాస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ కీరా, థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాకు చాలా ఇష్టం నాకు ఇలాంటి ఈవెంట్, ఇంత పాజిటివ్ ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ అది. అండ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, నేను మీ అందరికంటే నేను పెద్ద ఫ్యాన్ హీరోస్కి. ఎవరితో సినిమా చేస్తే నేను వాళ్ళతో ప్రాణం పెడతాను నేను మీ అందరికంటే. మీరు నథింగ్ నా ముందు, ఒక్కొక్క హీరో అంటే నాకు పిచ్చి ప్రాణం. నాకు తెలుసు చాలామంది నాకు ఎంతమంది ఫోన్లు చేశారంటే, కొందరు నాకు యుఎస్ నుంచి ఫోన్ చేశారు, వీళ్ళిద్దరూ ఒక వేదిక మీద ఉందంటే మేము ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తున్నామని. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్. సి దట్స్ ద స్పిరిట్, అది వాళ్ళ అలా వాళ్ళని చూడాలంటే అలా ఉండాలి. మీరందరూ ఇలాగే ఉండాలి, మేము మీ అందరి సపోర్ట్ ఇలాగే కావాలి, ఇంకా మంచి సినిమాలు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను మీ ఇద్దరికి, అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను.
ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని, ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన, ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జంట గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు, చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది, బట్ సీరియస్లీ అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నా ఆప్తమిత్రుడు, నా బ్రదర్, నా వెల్విషర్, మై గార్డియన్, ఎన్నైనా ఎన్ని పేర్లు పెట్టినా సరిపోదు శివకి. అంటే ఈరోజు జనతా గ్యారేజ్ దగ్గర నుంచి కాదు, బృందావనం దగ్గర నుంచి ప్రయాణం మా ఇద్దరిది. ఎంతో సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి దర్శకుడు, సినిమాని సినిమాలాగే కాకుండా ఒక పౌరుడుగా ఆయన వంతు బాధ్యతని కూడా ఆయన చిత్రాల ద్వారా ఒకవైపు కమర్షియల్ పందాలకి ఎక్కడా కూడా తగ్గకుండా అభిమానులకి కావాల్సిన మసాలాలని గట్టిగా దట్టించి, అలాగే ఒక పౌరుడిగా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశాన్ని మాతో చిత్రాలు తీసి ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు మాకు కూడా ఒక మంచి ఔన్నత్యం కలుగుతుంది సమాజంలో. శివ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎప్పటికీ ఈ ప్రయాణాన్ని ఆపొద్దు. ఇంకెన్నో ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు, సమాజం పట్ల మీ బాధ్యతని, సమాజం పట్ల మీ 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 ఇష్టాన్ని ఇలాగే మీరు మీ చిత్రాల ద్వారా తెలియచేస్తారు అని మనసారా కోరుకుంటూ, ఐ హోప్ భరత్ అనే నేను విల్ రిమైన్ అ వెరీ 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 డియర్ ఫిల్మ్ టు యూ. థ్యాంక్ యూ. అలాగే మా దానయ్య గారు, అప్పుడే పొద్దుగిన గుడ్లోంచి వచ్చిన కోడి పెట్టలాగా ఉంటారు ఎప్పుడైనా, ఎప్పుడు చూసినా పాపం ఈరోజే కొంచెం చెమట పట్టి కొంచెం టైర్డ్గా ఉన్నారు ఆయన. బట్ దానయ్య గారికి కూడా ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయంగా నిలిచి ఆయన బ్యానర్కి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని. దేవి, మీ గురించి చెప్పలేను, పాడాలి, కానీ ఇది పాడడానికి అది సమయం కాదు. బట్ ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్, అండ్ ఐమ్ షూర్ యువ్ రాక్డ్ ఇన్ భరత్ అన్న నేను, అండ్ యు విల్ రాక్ ఇన్ ఫ్యూచర్ ఎస్ వెల్. అలాగే మా శివకి ఇంకో పిల్లరైనటువంటి శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారికి, ఆయన కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఇంకెంతోమంది సాంకేతిక నిపుణులు అందరికీ, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్కి, అలాగే భరత్ అనే నేను చిత్రం ద్వారా
తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న కియారా అద్వానీ గారికి కూడా నా స్వాగతం తెలియజేస్తూ ఆన్ ఆల్ ద బెస్ట్ కియారా. ఈ సినిమాకి ఈ ఆడియో ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మహేష్ గారు మాట్లాడాలి. సో ఆల్ ద బెస్ట్ భరత్, నేను నాకు అవకాశాన్ని కలగజేసినటువంటి శివగారికి, దానయ్య గారికి, అలాగే మహేష్ అన్నకి, అలాగే మీ అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజులు ఫంక్షన్కి వచ్చామో అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్. తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5 ఆరుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి, బాగుండాలి. ఈ సినిమా ముందు శివగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఒక అరగంట సేపు ఈ సినిమా చెప్పినప్పుడు, క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినప్పుడు నాకు చిన్న భయం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు నాకు సంబంధం లేదు, అసలు నాకు ఎప్పుడు నేను దూరంగా ఉంటాను, వాటి గురించి పట్టించుకొని ఎప్పుడు సినిమానే. సడన్గా సీఎం అంటున్నారు ఏంటి అనగానే చిన్న వణుకు వచ్చింది నాకు. బట్ ఆయన కథ చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అండ్ ఐ లవ్ ఆల్వేస్ చెరిష్ దిస్ సార్. శ్రీమంతుడు అప్పుడు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అది ఒక టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో మళ్ళీ వచ్చింది, మళ్ళీ భరత్ అనే నేను రాబోతుంది. అది కూడా మళ్ళీ శివ గారే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దానయ్య గారు, ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు, శివ గారే చెప్పేశారు. ఎప్పుడు ఆయన వచ్చినా గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు. గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా, చాలా గ్రాండ్గా ఉంటుంది. తర్వాత అలానే ఇక దేవి, నేను ఇంతకుముందు సారాలు చెప్పాను, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని. అతను చేసే వర్క్ కానీ మొన్న రంగస్థలం చూశాను. ఆ సినిమాకి మా సినిమాకి టోటల్గా వేరే కాంట్రాస్ట్, సంబంధం లేని మ్యూజిక్, అలా అసలు ఎలా చేయగలుగుతాడు ఒక 20 డేస్ గ్యాప్లో, ఆశ్చర్యంగా ఉంటుంది నాకే. అలాగే భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ వచ్చాడయ్యో, నా కెరియర్లోనే ఈ 2 బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. అలానే రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీరు మళ్ళీ అవార్డు కొట్టాలి సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డిఓపీలు రవికే చంద్రన్, తిరు గారు. ఒక డిఓపీలు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనకి, ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషలీ, వాళ్ళ క్లోజప్లు బాగున్నప్పుడు, వాళ్ళు అందంగా ఉన్నప్పుడు. సో అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళు ఎప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు, అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మెడిటేషన్, ఒక యోగా, పొద్దున్న 4 గంటలకు లేచి హాయిగా కామ్గా వస్తారు, స్ట్రింగులు పెట్టి ఫైటర్లను లాగేసి కింద పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను, రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే. సో ఇద్దరిని మళ్ళీ, బట్ థ్యాంక్ యూ మాస్టర్, మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలి, నేను శివ గారు ఈ సినిమా చేసినప్పుడు, ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్, ఒక కొత్త అమ్మాయే కావాలని ఫిక్స్ అయ్యాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీఈస్ డన్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కియారా, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. And yes, I would love to work with you again. Thank you so much. Thank you. Entha mandiki telso teliyadu gaani April 20
మా అమ్మగారు ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు దీవెనల కన్నా అమ్మించింది ఇంకేముండదంటారు. సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.